ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరియు శ్రీనివాస హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా వైద్యశిబిరం ఉచిత వైద్యశిబిరం చేయడం జరిగింది. సుమారు 100 మంది పేషెంట్స్ అందరూ వాళ్ళ ఆరోగ్య పరీక్ష చేసుకొని సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మన శ్రీని హాస్పిటల్స్ జగిత్యాల మరియు ఏవీస్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో మన డాక్టర్ వేణుబాబు గారు, శ్రీని హాస్పిటల్స్ వారు వారి యొక్క అమూల్యమైన సేవలను అందించారు. మరియు ఏబీస్ హాస్పిటల్స్ వారు డాక్టర్ గణేష్ గారి టీం వారి యొక్క సేవల్ని అందించారు. వెరికోజల్ వెయిన్స్కు సంబంధించి అవగాహన మరియు కన్సల్టేషన్ ఇవ్వడం జరిగింది. సుమారు 100కు పైగా పేషెంట్స్ ఇందులో పాల్గొని ఈ సేవల్ని సద్వినియోగపరుచుకున్నారు.
విశాఖపట్నంలో ఆయుర్వైశ్య ఆధ్వర్యంలో ఎబిస్ హాస్పిటల్ తరఫున వారికోజ్ విన్స్ మీద ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారికోజ్ విన్స్ అంటే ఏంటి, వాటికి ఎలా నివారణ ఎలా, వాటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. దీనికి సహాయం అందించిన ఆర్యవైశ్య సంఘం పెద్దందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాసవి వాసవి మాత కృప వలన ఈరోజు జగిత్యాల పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అందరికీ ఆరోగ్యం రావాలనే ఉద్దేశంతో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వెరికోస్ నుంచి అవగాహన మరియు చికిత్స గురించి ఇక్కడ కన్సల్టేషన్ ప్రారంభించినారు. అదేవిధంగా శ్రీని హాస్పిటల్ జగిత్యాలలో మొన్ననే ప్రారంభమైంది. దాని గురించి కూడా అందరికీ షుగరు మరియు ఎండి సంబంధించినటువంటి సేవల్ని కూడా ఈరోజు ఈసీజీ ఇవన్నీ ఉచితంగా అందరికీ లభించాలని గత వారం రోజుల నుంచి దీని యొక్క ప్రచారం చేసి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలామంది దీన్ని ఉపయోగించుకున్నారు. ఆ వాసవి మాత కృప వలన అందరికీ కూడా ఆరోగ్యం రావాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆ వాసవి మాత కృప వలన ఆరోగ్యం కలగాలని, మరి ఈ రకంగానే పట్టణ శాఖ మున్ముందు కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ జై వాసవి, వాసవి మాతకి జై.